सेवालाल तंडा लो कांग्रेस पार्टी झंडा लो कुछ ना व्यक्तिल पे तगना चरिया दिस को वाले सिंसिला नियुक्त कर का कांग्रेस पार्टी इंजन जो के महेंद्र रेड्डी पुलिस शाखा ने विज्ञप्ति चेष्टा रहो कांग्रेस पार्टी के वस्तु नादन जो शुभोरो ने कने अधिकार बीआरएस पार्टी ने दारो इलाके दुचर लोग पार पड़ तुम नारी राम ने रोज लो कांग्रेस पार्टी अधिकार लोग रावण काये वाले आशुनिस्त तर बंगा धीमा व्यक्तन चेष्टा रहो अधिकार बीआरएस पार्टी तेलंगाना राष्ट्र लो आक्रम परिपालन नो नियंत प्रभुत्व ने कौन सा किस्त दनी माटला प्रभुत्व दबा चेतला प्रभुत्व का दनी पद समस्या परिपालन लो तेलंगाना प्रजल तेलुसुकुन्नारु अनि संदर्भंगा సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గురువారం రోజున పేర్కొన్నారు అనేక చోట్ల తమ పార్టీ జెండాలు కూల్చివేయడం వల్ల తమ పార్టీకి ఏమాత్రం ఆదరణ తగ్గదని ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు సేవాలాల్ తండాలో కాంగ్రెస్ పార్టీ జెండాను కూల్చివేసిన ఘటనపై ఆయన తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని దీనిపై కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు కాగా దీనిపై ముస్తాబాద్ మండల కేంద్రంలో ధర్నా చేపట్టి అనంతరం ఎస్ఐ వెంకటేశ్వర్లకు వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జనరాజు ఎంపీటీసీ శ్రీనివాస్ కొండ రాజిరెడ్డి జీటి నరసింహులు ఓరగంటి తిరుపతి పెద్దిగారు శ్రీనివాస్ బుల రామంతో పాటు బాలరెడ్డి ఆరుల మహేష్ ఆంజనేయులు కిషన్ తదితరులు ఉన్నారు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారి ఆధ్వర్యంలో వారి కార్యకర్తలు మొన్నటికి మొన్న ఒగులాపూర్లో చేయిగొడుతున్న దానికి ఉగులగొట్టారు ఇవాళ సేవాలాల్ తండాలో ఎక్కడికెళ్ళినా కాంగ్రెస్ కార్యకర్తల జెండా పండగ ప్రోగ్రాంలో ఇలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నిలబడాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒక అవినీతి పరిపాలన కొనసాగిస్తుంది ఒక అక్రమ పరిపాలన కొనసాగిస్తుంది అని చెప్పి ఇలా మాటల ప్రభుత్వంగా ఇది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని చెప్పి ఈ 10 సంవత్సరాల వారి పరిపాలనలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు కాబట్టి ఇలా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుంటే ఇలా ఊర్వలేని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా ఇటువంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతుంది నిజంగా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా టీఆర్ఎస్ గద్దెలను కూలగొట్టాల్సిన అవసరం లేదు కానీ తెలంగాణ ప్రజలే తిరగబడి వీళ్ళ గద్దెలను కూలగొట్టడం కాదు తెలంగాణ పొలిమేరలను దాటేదాకా తరిమి కొట్టే రోజు దగ్గర వస్తున్నాయని చెప్పి అలా వారికి హెచ్చరిస్తున్నా ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా వాళ్లకు కార్యకర్తల్లా పనిచేస్తున్న ముఖ్యంగా ముస్తాబాద్ ఎస్ఐ గారి వాళ్ళ నిజం చెప్పగానే వాళ్ళ పేర్లతో సామ్యం చెప్పడం జరిగింది వారికి కానీ ఇటువంటి యొక్క చర్యలు తీసుకోకుండా మేము చూస్తాం అది చేస్తాం ఆయన్నే పెద్దేదో ఇలా మాకేదో జడ్జి అయినట్టు ఇది అదట్లే చేస్తారు నడుతున్నారు నిజంగా ఆ ఎస్ఐ గారికి నిజంగా కూడా ఒక సేవా తత్పరత ఉన్నట్టయితే ప్రజల యొక్క సేవాభావం ఉన్నట్టయితే నేను ఒక పోలీసు అధికారిని నేను ప్రజలకు నిష్పక్షపాతంగా పనిచేయాలన్నట్టయితే వెంటనే వారిపైన చర్యలు తీసుకొని మీ యొక్క చట్టపరమైన చర్యను తీసుకోవాలి తప్ప మీ చట్టాన్ని కూడా మీరు చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా వాళ్ళకి మేము ఇలా విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా ఒకవేళ తగిన చర్యలు గడ్డ 24 గంటల లోపల మీరు తీసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మా రీతిలో మేము సమాధానం చెప్తాం కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పోతుంది అదే రీతిలో మేము సమాధానం చెప్తాం తస్మాత్ జాగ్రత్త టీఆర్ఎస్ గుండెల్లారా మీ గుండెల్లోనే మేము నిద్రపోతాం మిమ్మల్ని ఈ ప్రాంతం నుంచి పారదోలేదాకా కూడా మేము నిద్రపోము మిమ్మల్ని పారదోలుతామని చెప్పి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం